Hello friends and welcome to our channel. This is Arosh Rajinkant. నేను త్వరలో ట్రినిటీ వార్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్లో కొన్ని కొత్త క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. ఆ కామిక్ సిరీస్ మధ్యలో ఈ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేయడం వీలు కాదు, కాబట్టి ఈరోజు ఎపిసోడ్లో ఆ క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు జస్టిస్ లీగ్ డార్క్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పదన మన ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, జాన్ కాన్స్టైన్. జాన్ కాన్స్టైన్ ఈ టీమ్కి లీడర్, అలాగే ఈ టీమ్కి ఫౌండింగ్ మెంబర్ కూడా. జాన్ కాన్స్టైన్ జన్మించినప్పుడు తన మదర్ చనిపోయింది. ఈ రీజన్ వల్ల జాన్ని తన సిస్టర్ పెంచి పెద్ద చేసింది. అలాగే జాన్ కాన్స్టైన్ మ్యాజిక్ని నేర్చుకున్నాడు. జాన్ తన పవర్స్ని ప్రజల్ని కాపాడడానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాడు. జాన్ కాన్స్టైన్ యాటిట్యూడ్ కాస్త టోనీ స్టార్క్ని పోలినట్టుగా ఉంటుంది. ఈ యాటిట్యూడ్ ఈ క్యారెక్టర్కి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. జాన్ ఒక సూపర్ హీరో అని నేను చెప్పను, ఎందుకంటే జాన్ తనకు నచ్చింది మాత్రమే చేస్తాడు. ఈ రీజన్ వల్ల జాన్ కాన్స్టైన్కి డీసీ కామిక్స్ యాంటీ హీరో అని టైటిల్ ఇచ్చింది. అలాగే జాన్ కాన్స్టైన్ని హెల్ బ్లేజర్ అని కూడా పిలుస్తారు. 2005లో డీసీ కాన్స్టైన్ పైన ఒక లైవ్ యాక్షన్ మూవీని లాంచ్ చేసింది. నెంబర్ 2, మేడమ్ జెనాడు. మేడమ్ జెనాడు కూడా జస్టిస్ లీగ్ డార్క్కి ఫౌండింగ్ మెంబర్. మేడమ్ జెనాడు పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కూడా చూడగలుగుతుంది. కానీ మేడమ్ జెనాడు ఫ్యూచర్ని కార్సి వేసి మాత్రమే చూడగలుగుతుంది. అలాగే జెనాడు సూపర్ న్యాచురల్ పవర్స్ని డిటెక్ట్ కూడా చేయగలుగుతుంది. అలాగే మేడమ్ జెనాడుని ఎవరూ చంపలేరు, ఎందుకంటే తను ఇమ్మోర్టల్. నెంబర్ 3, డాక్టర్ ఫేట్. డాక్టర్ ఫేట్ కూడా ఈ టీంలో ఫౌండింగ్ మెంబర్. డాక్టర్ ఫేట్ డీసీ యూనివర్స్లోనే పవర్ఫుల్ సోర్సరర్. డాక్టర్ స్ట్రేంజ్ మూవీని మీరు చూసే ఉంటారు. డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ని మార్వెల్ స్టూడియోస్ డాక్టర్ ఫేట్ని చూసే ఇన్స్పైర్ అయ్యారు. డాక్టర్ ఫేట్ ఒరిజినల్ నేమ్ చెప్పాలంటే కేట్ నెల్సన్. ఒకసారి కేట్ నెల్సన్ ఫాదర్ ఒక మిస్టీరియస్ బాక్స్ని కనుగొన్నాడు. నబుడాని ఓపెన్ చేసినప్పుడు ఆ బాక్స్ నుండి వచ్చిన గ్యాస్ వల్ల కెంట్ నెల్సన్ ఫాదర్ చనిపోయాడు. ఈ రీజన్ వల్ల ఆ ఏలియన్ కెంట్కి ఈ పవర్స్ ఇచ్చింది. అలాగే నబుడా డాక్టర్ ఫేట్కి ఈ హెల్మెట్ కూడా ఇచ్చింది. నెంబర్ 4, డెడ్ మ్యాన్. డెడ్ మ్యాన్ కూడా ఈ టీంలో ఫౌండింగ్ మెంబర్. డెడ్ మ్యాన్కి మ్యూటేషన్ వల్ల పవర్స్ రాలేదు. సింపుల్గా చెప్పాలంటే డెడ్ మ్యాన్ ఒక గోస్ట్. డెడ్ మ్యాన్ దగ్గర ఒక గోస్ట్కి ఉండే పవర్స్ అన్నీ ఉన్నాయి. డెడ్ మ్యాన్ ఒరిజినల్ నేమ్ బోస్టన్. బోస్టన్ సర్కస్లో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు బోస్టన్ సర్కస్లో పర్ఫార్మెన్స్ చేస్తుండగా చనిపోయాడు. కానీ లార్డ్ రామా వచ్చి బోస్టన్ని బ్రతికించాడు. అలాగే లార్డ్ రామా డెడ్ మ్యాన్కి గోస్ట్కి ఉండే పవర్స్ కూడా ఇచ్చాడు. నెంబర్ 5, జెటానా. జస్టిస్ లీగ్ డార్క్ ఇంపార్టెంట్ మెంబర్ గురించి చెప్పాలంటే ముందుగా జెటానా పేరు తప్పక ఉంటుంది. జెటానా ఒక స్టేజ్ మ్యూజిషియన్. అలాగే జెటానా డీసీ యూనివర్స్లోనే సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యూజిషియన్. జెటానాకి పవర్స్ తన మ్యూటేషన్ కారణంగా లభించాయి. జెటానా తన పవర్స్ని యూజ్ చేయాలంటే స్పెల్స్ని చదవాల్సి ఉంటుంది. కానీ జెటానా ఎప్పుడు ఈ స్పెల్స్ని రివర్స్లో చెప్తూ ఉంటుంది. ఈ రీజన్ వల్ల జెటానా డీసీ యూనివర్స్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ సోర్సరర్ అయ్యింది. అలాగే ఈ టీంలో చాలా మెంబర్స్ ఉన్నారు. చెప్పాలంటే స్వామ్ థింగ్, షేర్ ద చేంజింగ్ మ్యాన్, పాండోరా, ఫ్రాంకెన్స్టైన్ అండ్ బ్లాక్ ఆర్చిడ్. వెల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. నేను త్వరలో ట్రినిటీ వార్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఆ సిరీస్ని మీరు మిస్ అవ్వద్దని అనుకుంటే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రజనీకాంత్.